హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ మరియు తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనేది విజృంభిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో కరోనాతో మనకు విపరీతంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఏమైనా లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది అయితే ఇవిడే తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు కూడా మనకు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వచ్చాయి కరోనా రిపోర్ట్ సంబంధించి. అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతాను కోరుకున్నాను. సో చాలామంది మిత్రులు చూస్తున్నా కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయట్లేదు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కదా మరైనా వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతూ ఉంటాం. మిత్రులందరూ కూడా ఇది ఒక సపోర్ట్ చేయాలన్నమాట. అయితే ఎటువంటి ఆలోచించగల మన వివరాలకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, సాక్స్ పేపర్లో రిపోర్ట్ వచ్చింది అనమాట. అక్కడ 15 రోజుల్లో 275 కేసులు అయితే నమోదయ్యాయి అనమాట. అయితే జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నెల మొదట్లో కేసులు 10 లోపే నమోదు కాగా మంగళవారం ఒకే రోజు 34 అయితే నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఏకంగా 259 పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే మార్చిలో 15 రోజుల్లోనే 275 వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ చూడొచ్చు 15 రోజులకే నెల కేసులు వచ్చినట్టు నమోదయ్యాయన్నమాట. మరోవైపు యాక్టివ్గా ఉన్న కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి ఇక్కడ చూడొచ్చు యాక్టివ్గా ఉన్న కేసులు వచ్చేసరికి 214 చేరాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. చూసిన కదా, కరోనా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, ఇది సెకండ్ వేవ్ అని చెప్పుకోవాలి. అలాగే మనకు ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నాక మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు వ్యాక్సిన్ వేసుకున్న మాస్క్ ధరించాల్సిందే అని ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నామని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని, ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయని మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఒక దశలో ఒక రోజుకు కేసు మాత్రమే నమోదయ్యేది, ఇప్పుడు రోజుకి 30కి పైగానే కేసులు నమోదు అవుతున్నాయి, ఇక్కడ ఆసుపత్రిలో డిశ్చార్జ్లు అలాగే పెరుగుతూ ఉన్నాయి, పాజిటివ్ వచ్చిన వారిలో సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కరోనా సోకిన తర్వాత కూడా చికిత్స పొందడం కంటే రాకుండా జరిగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఇక్కడ డాక్టర్ ఎన్ గోపిచంద్ గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ సంబంధించి రిపోర్ట్ అనమాట. అయితే ఈ విధంగా దృష్ట్యా మనకు కరోనాలో ఈ యొక్క లాక్డౌన్ పెడుతున్నారా లేదా, చాలామంది 23 పెడుతున్నారా లేదా అనేది అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకసారి పెడుతున్నారా లేదా అనేది విన్న విషయానికి వచ్చినట్లయితే ఈ రిపోర్ట్ మీరే చూడొచ్చు. పెడుతున్నారా లేదా అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇటువంటి దృష్ట్యా మళ్ళీ ఏ విపరీతంగా పెరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఏమో పెట్టే అవకాశాలు అయితే లేకపోలేదు. సో చూద్దాం, కరోనా ఈ విపరీతంగా తెలుగు రాష్ట్రాలు పెరుగుతుంది కాబట్టి, అలాగే మనకు నిన్న తెలంగాణలో కూడా చూడొచ్చు. ఒకసారి తెలంగాణ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. మనకు తెలంగాణ విషయాన్ని వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, పాఠశాలలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం 6, 7, 8 తరగతులను అయితే నిపివేయాలని సర్కార్ భావిస్తుంది. వీరికి ప్రత్యక్ష బోధన అవసరం లేదన్న ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. ఆన్లైన్లో మాత్రమే బోధన కొనసాగించి పరీక్షలు లేకుండా పైతరగతులు పంపించేలా సీఎం కేసీఆర్ గారు అయితే అక్కడ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 200 పిల్లలకు టీచర్లకు కరోనా వచ్చింది, ఇంకా కేసులు పెరిగే ఛాన్స్ ఉందని ఇక్కడ భావిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 6, 7, 8 తరగతులకి అయితే పాఠశాలలు అయితే మూసివేసే అవకాశాలు అయితే లేకపోలేదు తెలంగాణలో. సో చూసే కదా ఏపీ మరి తెలంగాణ ఏ విధంగా ఉంది. అలాగే మనకు ఏపీలో కూడా 23 ఈ యొక్క లాక్డౌన్ ఉంటుందా లేదా అనేది మన వివరాలకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇటువంటి కేసులు రెట్టింపైనట్లయితే పెట్టే అవకాశాలు అయితే మేబీ లేకపోలేదు. ఒకవేళ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీ మిత్రులకు అందరూ తెలియజేస్తూ ఉంటాను. సో తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.